అక్రమ మైనింగ్ ని వెలికి తీయలేనటువంటి ఇప్పటి వరకు వెలికి తీయలేనటువంటి పరిస్థితి ఉంది అంటే దీని మీద చాలా చింతిస్తున్నాను. ఇందులో మీడియా లోపం ఉంది, అధికారుల లోపం ఉంది, ప్రతిపక్షంగా మా లోపం కూడా కనపడుతుంది తేటతెల్లంగా. అయినా ఇప్పటికైనా సరే ఇక్కడ అధికారులు స్పందించి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి అసలు వాస్తవంగా ఎవరు ఈ మైనింగ్ చేస్తున్నారన్న దాని మీద వాస్తవాలు వెలికితీయాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి రెవెన్యూ సెక్రటరీ దగ్గర నుంచి ఇటు జిల్లా కలెక్టర్ వరకు అటు డిపిఓ వరకు ఇటు మైన్స్ డిపార్ట్మెంట్ వరకు డిడి మైన్స్ వరకు కూడా దీని మీద ఈ జిల్లాలో పర్యవేక్షణ ఉంటుంది. మరి ఈ పర్యవేక్షణ అంతా ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి చూస్తే వందలాది అడుగులు, సుమారు 100 అడుగుల లోతు 3 ఎకరాలకు సంబంధించి ఇక్కడ మైనింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తేటతెల్లంగా. పక్కన ఆ వెనకాల చూసినట్లయితే మైనింగ్ చేసింది ఇంకా తరలించుకుపోకుండా నిన్న ఇక్కడ రైతులు ఆఫ్ చేసినటువంటి సంఘటన సందర్భంగా అక్కడ పోగులు పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత మైనింగ్ ఇక్కడి నుంచి చైనాకులే తరలించుకుపోయిందో కూడా లెక్కగట్టడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. నేను అనుకునేటటువంటి ఆ 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి చైనాకులకి మైనింగ్ నియమ నిబంధనల ప్రకారం చూసుకుంటే 5% ఎక్స్ట్రా ఫైన్ వేయడానికి ఆస్కారం ఉంటుంది అక్రమ తరలింపుదారులకి. అంటే 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం అందరం కలిసి చూపెడుతున్నాం. ఎందుకంటే చాలా ఆర్థిక లోట్లో ఉంది ప్రభుత్వం. ఇటువంటి అక్రమ మైనింగ్లు జరిగేటటువంటి విధానాన్ని కానీ మనం అడ్డుకోగలిగి దాని మీద నిష్పక్షపాతంగా వచ్చేయగలిగితే ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఒక ఆధారంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీలాదిరావుపేటలో ఏదైతే చైనాకులే గనులు ఉన్నాయో అక్కడ కూడా సుమారు అక్రమంగా 4 ఎకరాల పర్మిషన్ తీసుకుని 15 ఎకరాలు తవ్వుతున్నట్టుగా చెప్తున్నారు. పోనీ సొంత భూములు, దాని జోలికి మేము పోదలుచుకోలే. ఇవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కాబట్టి దళిత వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఒక పక్కన. కాబట్టి ఆ మైనింగ్ చేసేటటువంటి వ్యక్తి మీద అతను వాయిస్ ఆధారం చేసుకుని అతను ఉన్నటువంటి వెనకనున్నటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రకారం కూడా క్రిమినల్ కేసు పెట్టాలి, అతన్ని తక్షణం అరెస్ట్ చేయాలి. తదుపరి నేను చెప్పినట్టుగా 50 కోట్ల రూపాయలు ఫైన్ వేసి వసూలు చేయాలి. లారీలు ఎవరియో తెలుసు, ప్రొక్లైన్ ఎవరిదో తెలుసు, దీన్ని చేస్తున్నటువంటి మైండ్ చేయించేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసు. ఇవన్నీ విజువల్స్ ద్వారా మనకు ఆ సాక్ష్యాలు కనపడుతున్నాయి. కాబట్టి తగు చర్య ఇమీడియట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయబద్ధంగా మీ చర్యలు కనిపించకపోయినప్పుడు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది, ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది. ఈ అన్యాయమైపోయినటువంటి ప్రజాధనాన్ని ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ